హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వీడియో వచ్చేసి నేను లంచ్లోకి ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ నేను ఆనియన్ ఎగ్ కర్రీ వండానండి, కాకపోతే నాకు ఆమ్లెట్ తినాలనిపించింది. సో అందుకే ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో అది కూడా వచ్చేసి కప్ ఆమ్లెట్ అనమాట, చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. సో అదే వీడియో మీతో షేర్ చేస్తున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో నేను జస్ట్ ఫుడ్ అనేది చూపించకుండా, అంటే ఆ ఐటమ్ని నేను ఎలా తయారు చేస్తున్నానో ఆమ్లెట్ చూపించకుండా నేను ఇంట్లో ఎలా అయితే వండుతానో సో అదే వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఆమ్లెట్లో రకరకాలు చేస్తారండి. కొంతమంది క్యారెట్ తురిమి వేసుకుంటారు, నేను ఆలు కూడా తురిమి వేస్తాను. పచ్చి ఆలు పైన చెక్కు తీసేసి డైరెక్ట్గా మనం మంజీరా పీటతో సన్నగా తురిమి ఆమ్లెట్లో వేసుకుంటే కూడా అది కూడా చాలా బాగుంటుంది. సో నేను ముందు నా వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. ఇప్పుడైతే నేను ఆమ్లెట్లోకి సన్నగా ఒక 3-4 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను, తర్వాత ఒక చిన్న ఆనియన్ కూడా తరిగి పెట్టుకున్నాను, తర్వాత కొత్తిమీరను కట్ చేస్తున్నాను సన్నగా. ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను కొత్తిమీరని. తర్వాత వచ్చేసి ఇది గ్రీన్ కలర్లో ఉంటుందండి, కొంతమంది కారపొడి కూడా వేసుకుంటారు. సో ప్లెయిన్ ఆమ్లెట్లో అయితే కారపొడి బాగుంటుంది, కానీ ఇది స్పాంజీ ఆమ్లెట్ అని చెప్పాను కదా, కప్ ఆమ్లెట్. సో కప్లో వేసిన దానిలాగా ఉంటుందన్నమాట. సో అదే ప్రొసీజర్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 ఎగ్ వేస్తున్నానండి. సో చూడండి, ఒకే ఎగ్ వేస్తున్నాను, ఎక్కువ అయితే అసలు వేయట్లేదు. మనకి చాలా క్వాంటిటీ అంటే వాల్యూమ్ అనేది ఎక్కువ కనబడుతుంది అనమాట. అండ్ మనకి ఫ్లఫీగా రావాలి అంటే ఫస్ట్ మనము బీట్ చేసుకోవాలి ఎగ్ని. సో మీరు బీట్ చేసిన తర్వాత ఏ ఆమ్లెట్ అయినా కానివ్వండి, మీరు అందులో కాస్త ఆయిల్ పోసారనుకోండి, ఆమ్లెట్ అనేది పొంగుతూ వస్తుంది. సో ఇదైతే టిప్ ఫాలో అయిపోండి మీరు ఎలాంటి ఆమ్లెట్ వేసినా కూడా. సో చూడండి, మీరు నార్మల్ ఆమ్లెట్ వేసినప్పటికీ, ఆయిల్ పోసిన ఆమ్లెట్ వేసినప్పటికీ చాలా తేడా ఉంటుంది. తర్వాత వచ్చేసి అందులో నేను కాస్త జీలకర్ర వేస్తున్నాను. ఆమ్లెట్లో జీలకర్ర అనుకోవద్దు, సో జీలకర్ర వేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమంది వాము కూడా వేసుకుంటారండి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసాను, తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత వచ్చేసి కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో కొంచెం ఒకవేళ రెడ్ కలర్లో ఇష్టపడతారు అనుకుంటే కనుక మీరు కారపొడి వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి. నేను ఎక్కువ అయితే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. సో తర్వాత అంతా కూడా బీట్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బీట్ చేస్తే ఏంటి అంటే కొన్నిటికి పడతాయి పచ్చిమిర్చి పక్కల ముక్కలు, కొన్నిటికి పడతాయి. ఫస్ట్ మనం బీట్ చేసుకున్నాం అనుకోండి, మసాలా అంతా మిక్స్ అవుతుంది. సో తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఇష్టంగా తినాలి, ఇంకా కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే మీకు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నా దగ్గర టమాటా లేదు, నేను జస్ట్ ఇలానే మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ కూడా అందులో వేస్తున్నాను. వేసిన తర్వాత కలిపేస్తున్నాను. ఇలా మీరు ఒక 2-3 మినిట్స్ కలిపారనుకోండి చాలా జ్యూసీగా వస్తుంది. సో మీరు అనుకోవచ్చు ఒక ఎగ్కి ఇంత క్వాంటిటీ ఆనియన్స్ ఇవి వేశారని. చూడండి, ఒక 2 నిమిషాలు కలపగానే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో తర్వాత వచ్చేసి లాస్ట్ ఫైనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. సో మన బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడమే. కప్ ఆమ్లెట్ అన్నాను కదా అండి. సో కప్ ఆమ్లెట్ వచ్చేసి నేను ఎందులో వేస్తున్నానంటే, నేను మామూలుగా పప్పుచారులో కానివ్వండి, పచ్చిపులుసులోకి, అన్నిటిలోకి పోపు పెట్టుకోవడానికి ఇలా లోతుగా ఉంది చూడండి. ఇది నేను ఫ్రై చేసే ప్యాన్, చిన్నది అనమాట, లోతుగా ఉంటుంది. సో అందులో ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసాను. ఆల్రెడీ మనం ఆ మిశ్రమంలో కూడా ఆయిల్ వేసామండి, కాస్త తక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము ఎగ్ మిశ్రమం ఉంది కదా అదంతా కూడా, సో నేను అందులో వేస్తున్నాను కప్లో. ఒక 2-3 నిమిషాలకే ఫ్రై అయిపోతుందండి మనకి, కాకపోతే సిమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, ఎందుకంటే కింద మాడిపోతుంది, లోపల అస్సలు కుక్ కాదు. సో తర్వాత ఒక 2 మినిట్స్కి నేను తిప్పేస్తున్నాను. ఒక గరిటె తీసుకొని దాన్ని పైనది కిందికి అంటున్నాను, సో రివర్స్ చేసేస్తున్నాను. కొంచెం చేతితో పైనకు పట్టుకొని ఇలా చేసి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు తినే ఆమ్లెట్ కంటే. ఇలా అయితే ట్రై చేసేయండి మీరు. అండ్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే స్టవ్ ఆపేసాను, రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను.
సో మనకి స్పాంజీ ఫ్లఫీ కప్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు చూడండి ఎంత క్వాంటిటీ ఎంత బన్నులా వచ్చింది కదా. సో మీరు రైస్లోకి తినొచ్చు, లేదు అంటే స్నాక్లో కూడా తినొచ్చు. సో మళ్ళీ మంచి ఒక వీడియోతో తప్పకుండా కలుస్తాను. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.